న్యూస్ నైన్ టీవీకి స్వాగతం. మండల కేంద్రంలోని మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ని కలవడం జరిగిందని ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ కు ఒక వినతి పత్రాన్ని మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ఆర్జీలోని వివరాలు తెలియజేస్తూ మండల చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన గవర్నమెంట్ ఆసుపత్రిలో నూతన భవనం నిర్మాణం మధ్యలో ఆగిపోయిందని, గత ప్రభుత్వం కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించలేక మధ్యలోనే నిలిపివేసిన భవనాన్ని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తొందరగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరామని తెలిపారు. అలాగే మండలానికి సంబంధించి పెద్ద ఆసుపత్రిగా ఉన్న యాడికి మండల ఆసుపత్రిలో 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రి భవనాలలో ఉన్న క్వార్టర్ల చుట్టుపక్కల చెత్త పేరుకుపోయి డాక్టర్లు మరియు సిబ్బంది అక్కడ నివసించాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని, వాటి మీద కూడా తగిన చర్య తీసుకునేలా సిబ్బందిని ఆదేశించాలని, అలాగే గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని కాన్పులు మరియు వసతి సౌకర్యం ఉండేలా ఉండేది, ప్రస్తుతం ఇక్కడున్న కాన్పు చేయాలంటే లేడీ డాక్టర్ కానీ సిబ్బంది కానీ అందుబాటులో లేరు, మరి మా ప్రభుత్వ ఆసుపత్రిని ఒక స్కానింగ్ సెంటర్ మరియు లేడీ డాక్టర్ ని 24 గంటలు ఉండేలా చూడాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు విన్నవించుకోవడం జరిగిందని తెలియజేశారు. అలాగే మా యాడికి ఫౌండేషన్ తరఫున అనాథలకు అంత్యక్రియల కార్యక్రమం, రక్తం అవసరమైన వారికి రక్తదాతలను పంపించడం, నిత్యావసర సరుకులు అవసరమైన వారికి సరుకులు అందించడం చేస్తున్నామని, తొందరలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయదలుచుకున్నామని, ఆ కార్యక్రమానికి కూడా మీరు ముఖ్య అతిథిగా హాజరు కావాలని, మీరు అపాయింట్మెంట్ ఇచ్చిన డేట్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపామని, ఆ మాటకు సత్యకుమార్ యాదవ్ సుముఖత వ్యక్తం చేసి తొందరలో ఒక డేట్ ఇస్తానని తెలిపారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మే హెల్ప్ యూ ఫౌండేషన్ సభ్యులు బండారు బాలకృష్ణ, ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి, చందగాని ధ్రువనారాయణ, సిద్ధవటం తిరుమల రెడ్డి, బడిగించుల వేణు, సాకరే శంకరప్ప, సాకరే దత్తాత్రేయ, సాకరే శ్రీనివాసులు పాల్గొనడం జరిగింది.